రాజకీయాల్లో ముందు జరిగేది ప్రచారాలే తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ప్రచారం కాస్త చివరికి వాస్తవంగా మారుతుంది ముందు ఎప్పుడైతే ఈ ఆపరేషన్ ఆకర్షలు ఎమ్మెల్యేల జంపింగ్లు ఇవన్నీ ముందు లీకులు వస్తూ ఉంటాయి బయటికి దాన్ని ఖచ్చితంగా సదరు ఎమ్మెల్యేలు కానివ్వండి ఆ ఆపరేషన్ ఆకర్షణ ఎవరైతే కొనసాగిస్తున్నారు అనే పేరు మీదకి వస్తుందో వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా దాన్ని ఖండఖండాలుగా ఖండించేస్తూ ఉంటారు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము అసలు వెళ్ళట్లేదు ఈ పార్టీని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అంటారు కానీ కట్ చేస్తే వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఆ పార్టీలో మేము ఎమడలేకపోతున్నా మాకు తగిన గుర్తింపు లేదు తగిన ప్రాధాన్యం లేదు అందుకే అధికార పార్టీలోకి వచ్చాం ప్రతిపక్షంలో ఉండి మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం ఇది షరా మామూలుగా రాజకీయాల్లో వలస బాట పట్టిన ప్రతి రాజకీయ నాయకుడు వినిపించే మాటే చెప్పే మాట ఇప్పుడు తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు తెర మీదకి వస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి ఇప్పుడు తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వైసీపీలో చేరబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇందుకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు అని ప్రచారం జరుగుతుంది అందులో రేపల్లి ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గారి పేరు నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫామ్ ఆల్రెడీ జగన్ గారితో కూడా మాట్లాడారు అని ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అధికారిక అయితే ప్రకటన రాలేదు ఇంకా కానీ ఆయన మాత్రం మేము పార్టీ మారేది లేదు అని చెప్పి చెబుతున్నారు ఖచ్చితంగా టీడీపీలోనే కొనసాగుతున్నారని చెప్పడం అలాగే మొదటి నుంచి కొద్ది రోజుల క్రితం నుంచి అప్పుడు మైనింగ్ సంబంధించి దాడులు జరిగినవి ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ గారి పేరు కూడా మీదకి వచ్చింది ఆయన అప్పట్లో కూడా పార్టీ మారేది లేదు అన్నారు కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది ఈ లాక్డౌన్ కరోనా నేపథ్యంలో వాయిదాలు పడ్డాయి అవన్నీ రాజకీయంగా కార్యకలాపాలన్నీ సో ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు మీదకి వస్తుంది అద్దంకి ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారని అలాగే ఇక పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఆయన విషయంలో కూడా గత కొద్ది రోజులుగా అంటే అద్దంకి అలాగే రేపల్లె పచ్చూరు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టీడీపీ వీడి వైసీపీలో చేరబోతున్నారు ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు అయితే వీళ్ళ ముగ్గురితో సంప్రదింపులు జరిపి జగన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించి పార్టీలోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే అంటే ఆయన పేరు బలంగా వినిపిస్తోంది క్లియర్గా అర్థం అవ్వడం కదా ఆయన పేరు బలంగా వినిపిస్తుంది ఆయన ఇదంతా చేశారు అయితే దీన్ని ఆయన కూడా ఖండించడం అసలు నేను ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదు ఏ ఎమ్మెల్యే మేము చేర్చుకోము పార్టీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ పాటిస్తూ రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు అని చెబుతూనే ఏ ఎమ్మెల్యేతో కాంటాక్ట్స్లో మేము లేము ఎవరు వచ్చి జగన్ గారిని కలవలేదు నేను ఎటువంటి ఆపరేషన్ చేయట్లేదు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం అంతా బాగానే ఉంది అయితే కట్ చేస్తే ఇప్పుడు మహానాడు కార్యక్రమం అది కూడా డిజిటల్ మహానాడు తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే మహానాడు అది కూడా ఇప్పుడు డిజిటల్ మహానాడు జరుగుతోంది ఈ కార్యక్రమానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరవడం అంటే ఒకవేళ నిజంగా పార్టీ మీద అంత ప్రేమ ఉంటే తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళే ఆలోచన లేకపోతే ఎందుకు వీళ్ళు ఈ మహానాడు కార్యక్రమంలో కనిపించట్లేదు ఎందుకు ఈ డిజిటల్ మహానాడు కార్యక్రమంలో వీళ్ళు గైర్హాజరయ్యారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు వచ్చింది ఎందుకంటే ఒక పక్కన లాక్డౌన్ అలాగే ఊరి రోజులు వెళ్ళిపోయారో లేదంటే వేరే రాష్ట్రం వెళ్ళారో వేరే దేశం వెళ్ళారో అనడానికి లేదు ఖచ్చితంగానే ఊళ్ళో ఉన్నారు ఊళ్ళో ఉన్నప్పుడు జూమ్ యాప్ ద్వారా అందరూ పాల్గొంటున్నప్పుడు వీళ్ళెందుకు కనిపించట్లేదు వీళ్ళెందుకు అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అనే ఒక అనుమానం ఇప్పుడు ఈ పార్టీ మారతారు అనే ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లు అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఆ డేట్ ఖరారు అయ్యింది ఈ మహానాడు పూర్తయ్యే లోపే ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది వైసీపీలో చేరబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వీళ్ళ డిమాండ్లు సాధన పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పార్టీలో చేరతారు అనే ప్రచారం అయితే జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి